నమస్కారం. ఈ వారాది సినీ క్రియేషన్స్ ఈరోజు చాలా మంచి రోజు. ఒక బ్రహ్మాండమైన సినిమా తీస్తున్నారు. పవర్ స్టార్ ఫ్యాన్స్, పవర్ స్టార్ అంటే మీకు చెప్పకలేదు ఎవరు, అందరికీ తెలిసిందే. అతనికి సపోర్ట్గా అతని పార్టీ కోసం ఎంత కష్టపడుతున్నాడు, ఎలా పైకి లేపి దేనికిమానంగా వెలుగు రావాలని ట్రై చేస్తున్నాడు, దానికి సపోర్ట్గా ఈ వారాది క్రియేషన్స్ వాళ్ళు, కళ్యాణ్ రాజా డైరెక్టర్ కమ్ హీరో, మైత్రి మిత్ర హీరోయిన్, కళ్యాణ్ రాజాకి ఫాదర్గా నేను చేస్తున్నాను. స్టోరీ చాలా బాగా నచ్చింది నాకు, బాగా నచ్చింది. ఎందుకంటే జనం కోసం తీసే ఈ సినిమా, దీంట్లో అన్ని రకాలు ఎమోషన్స్ ఉంటాయి, అన్ని విధాల జనాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని ఈ పవన్ స్టార్, ఈ పవర్ స్టార్ ఎలా సాల్వ్ చేస్తున్నాడు, ఎలా కష్టపడుతున్నాడు జనం కోసం అని తెలియజేయడానికి ఈ సినిమా. ఈ సినిమాకు సపోర్ట్గా మన కళ్యాణ్ రాజా డైరెక్ట్ చేస్తూ, ఈయన ఒరిజినల్గానే పవర్ స్టార్ ఫ్యాన్ అన్నమాట. అలాంటిది ఈ కళ్యాణ్ రాజా వచ్చి ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తూ ఈ ఫిలింని బ్రహ్మాండంగా తీర్చిదిద్ది ప్రజలకి అందజేయాలని చాలా కష్టపడుతున్నాడు. నాకు కూడా స్టోరీ బాగా నచ్చింది. దేవుడు దేవాలయ సినిమా పెద్ద హిట్ అయ్యి పవర్ స్టారు డెఫినెట్గా జన ఆదరణ పొందాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ. అది బై ది వే, నాకు హేమసుందర్ గారు నా మొట్టమొదటి చిత్రం నాలాగేంద్ర అనే సినిమాలో నాకు మామగారుగా యాక్ట్ చేశారు. అటువంటిది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాం. అది ఎప్పుడు? 79లో 77లో డిసెంబర్లో హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో జరిగింది షూటింగ్. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇద్దరు కిరాళీలు అనే సినిమాలో ఈయన ఒక క్యారెక్టర్ చేశారు. తర్వాత మళ్ళీ ఇప్పుడే కలవడం మూడోసారి. వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండ్ అబోవ్ ఆల్ హీస్ అ వెరీ గుడ్ పర్సన్, చాలా మంచి వ్యక్తి, బ్రహ్మాండమైన వ్యక్తి. సో ఈయన సహకారం మాకు ఉండడం నిజంగా మా అదృష్టం. తప్పకుండా ఈ సినిమా 100 డేస్ చేసుకుని బ్రహ్మాండ కలెక్షన్స్తో జనాన్ని ఆదరణ బాగా పొందాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఎమ్మెల్యే గారు ఇంకా రాదు వస్తారు, వచ్చాను రెండు మాటలు చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. ఈరోజు విజయదశమి సందర్భంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ అనే ఒక చిత్రాన్ని మేము ప్రారంభించాము. వేదికపై ఉన్న శ్రీమతి శర్మిలారే గారు, చంద్ర గారు, నూతన హీరోయిన్ మైత్రి మిత్ర, భవనచంద్ర గారు, హేమచంద్ర గారు, హరిబాబు గారు, విభూతి గారు, వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటే ఒక వైబ్రేషన్, ఒక క్రియేషన్స్, ఒక ట్రెండ్ సెట్టింగ్. ఈ ట్రెండ్ ఫాలో అవుతూ ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అందించాలనే ఉద్దేశంతో 2 ఇయర్స్ నేను స్టోరీ రెడీ చేసుకుని తిరుగుతూ ఉండగా ప్రొడ్యూసర్గా పరిచయం అయ్యారు. దానివల్ల మేము చేస్తున్నాం సినిమా. సమాజంలో, ప్రస్తుత సమాజంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. కొంతమంది మంచి వాళ్ళు రచ్చ చేస్తున్నారు. అలా కాకుండా ఈ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతారు, ఏ విధంగా సమాజానికి ప్రయోజనం చేస్తారు అనేది కాన్సెప్ట్ ఇది. దీంట్లో సార్ మా గురువుగారు హేమచంద్ర గారు, భానుచంద్ర గారు, పెదబాబు గారు, మూర్తి గారు అందరూ యాక్ట్ చేస్తున్నారు. మమ్మల్ని ఆశీర్వదించి తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని విజయవంతం చేయగా కూర్చున్నాను. నేను పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అభిమానిని. ఇది మేము స్వయం కృషితో చాలా కష్టపడి చేస్తున్నాము. దీన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని ఈ మీడియా మిత్రుల ద్వారా నేను కోరుకుంటున్నాను. ఆఖరిగా ఒక మాట, ఇల్లేమో దూరం అసలే చీకటి గాఢాంధకారం, చేతిలో దీపం లేదు అయినా గుండె నిండా ధైర్యం ఉంది, ఆ ధైర్యమే పవర్ స్టార్ ప్రేరణ. ఆ ధైర్యంతోనే ఈ చిత్రాన్ని నిర్మించడం జరుగుతుంది. ఎంత వ్యయప్రయాసం చేస్తున్నాం మేము. పవర్ స్టార్ ఫ్యాన్స్ మమ్మల్ని ఆదరించి, మమ్మల్ని సపోర్ట్ చేసి ఈ చిత్రాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ, జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. పవర్ స్టార్ డైహార్ ఫ్యాన్ కళ్యాణ్ రాజా డైరెక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఇదే నా మొదటి సినిమా పవర్ స్టార్ ఫ్యాన్స్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ. ఈ సినిమా పవర్ స్టార్ ఫ్యాన్స్ మీడియా మిత్రులు
అభిమానుల బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. వేదికపై ఉన్న పెద్దలు, నాయకులు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కు ఇవే మా నమస్కారములు, మరియు మీడియా మిత్రులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. శ్రీ వారాహి సినీ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనే చిత్రాన్ని నిర్మించబోతున్నాం. దీనికి ముఖ్య కారణం పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎలా ఉండాలి, ఆయన ఆశయాలను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది మెయిన్ కాన్సెప్ట్. ఈ చిత్ర రూపకల్పన చేస్తున్నాము. దీనికి పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని మేము ఈరోజు అమ్మవారి దయ వల్ల ఈరోజు ముహూర్తం పెట్టుకొని ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. ఇది నవంబర్ 15 నుంచి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. జనవరికి మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సరే, అందరికీ నమస్కారం. మరి నాకు ఎప్పటి నుంచో అతను, మేము హైదరాబాద్లో వేషాల కోసం తిరిగినప్పటి నుంచి నాకు మంచి ఫ్రెండు. సముద్ర గారు, డైరెక్టర్ సముద్ర గారి దగ్గరికి, సముద్ర గారు మన అతనంటే చాలా ఇష్టం. సముద్ర గారికి, డైరెక్టర్ సముద్ర గారికి అప్పటి నుంచి కూడా అతను హీరోగా ట్రై చేస్తూ ఈరోజుని పవన్ కళ్యాణ్ గారు లాంటి క్యారెక్టర్ అతను చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి అనుగొట్టుకొని వచ్చాను. మరి ఈ సినిమా బాగా ఆడి ప్రొడ్యూసర్ గారికి, మా హీరో గారికి మంచి పేరు తీసుకురావాలని ఫ్రెండ్గా మరి అతన్ని కోరుకుంటూ, ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు మా హీరోకు ఉండాలని, సినిమా బాగా ఆడి అతనికి మంచి పేరు రావాలని కోరుకుంటూ, ఫ్రెండ్గా పనిగట్టుకొని రావడానికి కారణం ఏంటంటే అతనికి ఆ నటన మీద ఉన్న తపన. నేను కూడా అలాగే ఆఫీస్ బాయ్ కింద వెళ్ళాను హైదరాబాదు, చెన్నై వెళ్ళాను. హేమసుందర గారు, మేము వేజల సత్యనారాయణ గారు అసిస్టెంట్గా చేసినప్పుడు హేమసుందర గారు, భానుచంద్ర గారు వీళ్ళందరూ కూడా అప్పుడు నేను వెళ్ళి అనుకోకుండా ఆర్టిస్ట్ని అయ్యాను. ఎప్పుడు ఎవరిని ఆర్టిస్ట్ని చేస్తుందో, ఎప్పుడు ఎవరిని ఏ స్థాయిలో నిలబెడతుందో తెలీదు. మరి మా పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయి ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. నేను ఇక్కడికి రావడానికి కారణం కళ్యాణ్ గారు ఒక 1 వీక్ నుంచి ఫోన్ చేసి మాకు టచ్లో ఉండి మమ్మల్ని కొంచెం ఇన్వైట్ చేసి, మా రాజుగారి ద్వారా పరిచయం అయిన కళ్యాణ్ గారు ఇన్వైట్ చేయడం వరకు వచ్చే ఇక్కడికి. ఈ సినిమా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అందరూ ఆదరించేలాగే ఉంటుంది. వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఎలా ఉండాలో ఈ సినిమా చూసి, ఈ సినిమాలో చూపిస్తారు కళ్యాణ్ గారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మీడియా మిత్రులకి, వచ్చిన అందరికీ నా శతకోటి నమస్కారం. వారాహి సినీ క్రియేషన్స్ అని కళ్యాణ్ బాబు ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి తపన పడి కష్టపడి ఈవేళ కార్యరూపం తీసుకొచ్చారు. నిజంగా ఆయన పట్టువదలని విక్రమార్కుడని మనం ఎక్కడో కథల్లో చదువుతాం. ఆ లక్షణాలన్నీ ఉన్న మనిషి ఎంత శ్రమ, ఎంత ఓపిక, ఎంత కష్టపడ్డాడు, ఈవేళ అది కార్యరూపం దాల్చింది. ఆ వారాహి మాత చల్లటి ఆశీస్సులతో ఇది సక్సెస్ అవ్వాలని అవుతుందని నమ్ముతూ తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ వారాహి సినీ ప్రొడక్షన్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ శ్రీ కళ్యాణ్ గారు, మరి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఇక్కడ ఈ రోజున ఈ సినిమా ముహూర్తం షాట్ ఓపెనింగ్ ప్లాన్ చేసుకున్నారు. దానికి జనసేన పార్టీ అభిమానుల్ని, నాయకుల్ని అందరినీ కూడా పిలిచారు. చాలా సంతోషం. శ్రీ వారాహి సినీ ప్రొడక్షన్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ సినిమా సక్సెస్ అవ్వాలని ఈ సందర్భంగా అభిమానుల్ని, అలాగే ఇక్కడ అటెండ్ అయిన అందరినీ కూడా ప్రమోట్ చేయాలనేసి కోరుకుంటున్నాను.